ఈ న్యూస్ కి స్వాగతం. క్రోసూరు మండలం వెరికరాయిపాడు గ్రామంలో వాలంటీర్ సుధీర్ చేతువాటం. అదే గ్రామానికి చెందిన రైతు సర్వేశ్వరరావు డబ్బులు కాజేసిన వాలంటీర్. రైతు భరోసా డబ్బులు అకౌంట్ లో వేశారా లేదా చేస్తానంటూ వేలిముద్ర వేయించుకున్న వాలంటీర్. చెల్లెలు సునీత వాలంటీర్ అన్న సుధీర్ పెత్తనం. మూడు విడతలుగా 11,500 రూపాయలు కాజేసిన షాడో వాలంటీర్. బాధితుడు బ్యాంకు వెళ్లడంతో బయటపడ్డ వైనం. క్రోస్తూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితుడు వంద నాగేశ్వరరావు. కోసూర్ మండలం మాది తెరీపాడండి. నా పేరు సురేశ్వరరావు. మా వాలంటీర్ అన్న అబ్బాయి ఏదైనా రా నీకు రైతు భరోసా డబ్బులు వస్తాయి అని 4 సార్లు 5 సార్లు ఇప్పుడు పేరు మధ్య తెరిచిందండి. అకౌంట్ డబ్బులు తీసుకుంటుంది 5 సార్లు అండి. 5 సార్లు ఫస్ట్ నీకు వాళ్ళని డబ్బులు రైతు భరోసా డబ్బులు పడతాయి కదనా అని చేయించుకోండి. మళ్ళీ అది పడలేదు, కాగితం పడలేదు, మళ్ళీ కావాలా మళ్ళా చేర్చుకోండి. మళ్ళీ మళ్ళా 2 మూడోసారి నిన్న 4 సారి ఒకసారి నిన్న 5వ సారి ఫస్ట్ తారీఖు పింఛన్ ఇస్తా ఇప్పించుకోండి. పింఛన్ ఏంది పింఛన్ ఇస్తా డబ్బు వేసుకోండి. పడలేదు ఇద్దరు అయిపోతుంది నీ ధరలు సరే ఇవాళ అయిపోవడం నిన్న బ్యాంక్ అడిగిపోతే నేను బ్యాంకులో నేను 50 వేలు డ్రా చేశాను. అయితే 100,000 మా పిల్లల డబ్బులు పెళ్లి డబ్బులు వేసా వాటిలో తీస్తే 10,000 12,000 తగ్గి ఏంది తగ్గింది అని చూస్తే తర్వాత 7 ముద్ర వేసాను తీసుకుని బ్యాంకు ఇచ్చాడు కాగితం. నేను తెలిసిన నీ బట్టి అడిగితే ఆ కాగితం కోసం తిరిగి ఆ కాగితం తీసుకున్నానండి. అండి నా రైతు భరోసా డబ్బులు వస్తాయని సుధీర్ అనే వాలంటీర్ రోజు వచ్చి ఏర్మద్ర వేపించుకొని అందుకని నన్ను 5 రోజులు దానికి ఏంద్ర అంటే నిన్న 1 తారీఖు పిలిచిన ఇస్తా కూడా ఏర్మద్ర వేపించుకుంది. ఆ డబ్బులు పోయి చూస్తే ఏంద్ర బ్యాంకులో డబ్బులు లేవు. నిన్న పోయి నేను అకౌంట్ కడిగాను. అకౌంట్ కడిగి పోయి చూస్తే డబ్బులు పోయినాయండి. ఆ అకౌంట్ తప్పు అయింది. దాన్ని చూసి ఇక నేను తిరుగుతాను డబ్బులు తగ్గింది. బ్యాంకులో చెప్పారు నీకు మా వాళ్ళని అడిగితే 2,000 3,000 5,000 తీసిందండి. దాని తర్వాత ఇప్పుడు కాగితం తీసి అలా వచ్చింది. దానికి కాగితం దానికి అతను అడిగితే నాకు ఇప్పుడు నేను ఏదో తేడా పడది నెంబర్ తేడా పడది అని నేను చెప్తాను. వాలంటీర్గా ఎన్ని రోజులు చేస్తున్నాడు అతను? అతను 3 నెలల నుంచి చేస్తాను. సంవత్సరం నుంచి వాళ్ళ అమ్మాయిదే వాలంటీర్. ఒక నిమిషం. వాలంటీర్గా ఎన్ని రోజులు చేస్తున్నాడండి? తర్వాత చెప్పండి. వాలంటీర్గా ఎన్నాను? వాలంటీర్ సంవత్సరం నుంచి చేస్తానండి. వాళ్ళ అమ్మాయిది వాలంటీర్. అతను కాదు, వాళ్ళ అమ్మాయిది తను చేస్తున్నాడా? ఆ అమ్మాయి ఇదే సునీత. ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుంది? అమ్మాయి గుంటూరులో ఉంటుంది. గుంటూరులో ఉన్న అమ్మాయి అబ్బాయి ఏలుముద్రే చేస్తున్నాడా? ఈ అమ్మాయి పేరు మీద ఈ అబ్బాయి చేస్తాను. అమ్మాయి పేరు సునీత. సునీత వాలంటీర్ గారు ఏం చేశారంటే మా ఆయన దగ్గరికి వచ్చి రైతు భరోసా డబ్బులు అని చెప్పేసి మా ఇంటి దగ్గరికి వచ్చి పడలేదు అని చెప్పేసి ఒక వారం రోజుల నుంచి అలా తిరగటం చేయటం జరుగుతూ ఉంది. ఏం తినని ఈయన గట్టిగా అడిగే లోపల నీ డబ్బుల కోసం నేను తిరుగుతున్నాను అని చెప్పాను. ఏం డబ్బులు అంటే రైతు భరోసా డబ్బులు అది ఇది అని చెప్పేసి ఆ అబ్బాయి అలా మాట్లాడి వచ్చినప్పుడల్లా ఇలాంటి కాగితాలు తీసుకొని వచ్చి సంతకాలు తెడుచుకొని పోవటం నీళ్ళు ముద్దలు తీసుకోవటం అలా జరిగి వెళ్ళిపోతాం మా ఇంటి దగ్గర వచ్చి. ముందు అబ్బాయి రావటం ఏమడుగుతాడంటే మీ ఇంట్లో నా అకౌంట్ బుక్ కావాలంటాడు, ఆధార్ కార్డు కావాలంటారు. తర్వాత ఈయన ఏలు ముద్దలు తీసుకుంటున్నాను. నన్ను కూడా అడుగుతున్నారు, నాది కూడా మామూలుగా అడుగుతున్నారు. సరేలే అని చెప్పేసి ఇప్పుడు ఏంది ఫ్లాట్ల గురించి అని వాటి గురించి వీటి గురించి అని మేము అనుకున్నాం. ముఖ్యంగా ఏంటంటే మేము దాచిపెట్టుకున్న డబ్బులు పిల్లలు పెళ్ళిన కానీ 1,50,000 డబ్బులు మేము బ్యాంకులో దాచిపెట్టుకున్నాం. అందులో 12,000 మాత్రం ఆ అబ్బాయి తీసారండి, మాకు చెప్పకుండానే తీశారు. అయినా మేము బ్యాంక్ దగ్గరికనే వెళ్తే బ్యాంక్ మేనేజర్ గారు అన్నారు మీరే తీశారు కదా మీ ఏళ్ళ ముద్దరిలో ఉన్నాయని చెప్పేసి అని అన్నారు.